కెనడా ప్రధానమంత్రి తన కడుపు మంట తన ఏడుపు అదే విధంగా సాధారణంగా మనకి పాత రోజుల్లో ముసలమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళకి తలనొప్పి వచ్చింది అంటే వాళ్ళకి సాధారణంగా ఒక అసంతృప్తి అందరూ నన్ను చూసుకోవాలి నేను ఎంతమందిని కన్నాను వాళ్ళ బిడ్డలు ఎంతమంది ఉన్నారు కదా అన్నటువంటి తీరా చూస్తే ఎవరి పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతుంటారు నాకు తలనొప్పి వచ్చిన ఎవడు పట్టించుకోవట్లేదురా నా కొళ్ళు నొప్పులు వచ్చిన ఎవడు పట్టించుకోవట్లేదురా అని ఏడ్చే వాళ్ళని మా వయసులో ఉన్నవాళ్ళమైతే ముసలమ్మల్ని చూసాం ఇళ్లలో ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి ఏడుపు చూస్తుంటే అట్లాగే కనబడుతుంటుంది వాడి దేశంలో ఉగ్రవాదులకి షెల్టర్ ఇస్తాడు వాడి దేశాన్ని ఉగ్రవాద కేంద్రం కింద మారుస్తాడు ఆ ఉగ్రవాదిని చంపితే ఏడుస్తాడు అయ్యయ్యో నా ఊళ్ళో మానవత్వం చచ్చిపోయిందే నా ఊళ్ళో వాడిని ఉగ్రవాద అన్న పేరుతో చంపేశారే వాడికి మానవ హక్కులు పోయినయ్యే అని ఏడుస్తుంటాడు మళ్ళీ దానికి ప్రతిగా భారతదేశం యాక్షన్ తీసుకుంది అనుకో అయ్యో భారతదేశం నా మీద యాక్షన్ తీసుకుందే అయ్యో మా వాళ్ళని వెనక్కి పంపించేసిందే అని ఏడుస్తాడు వాడి దేశం నుంచి మన రాయబారిని పంపిస్తే మన దేశం నుంచి ఆడి రాయబారిని పంపించాం దాంట్లో ఏడుపు మాత్రం వన్ సైడే ఉంటుంది అదే కెనడా ప్రధానమంత్రి స్పెషల్.